మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, అలాగే కొప్పుల ఈశ్వర్ ఈశ్వర్లకు చేదు అనుభవం ఎదురైంది. ఇక హిమ్మత్రావుపేటకు వెళ్తున్న మంత్రుల వాహనాలను రామ్సాగర్ చౌరస్తా వద్ద కొండగట్టు వద్ద బస్సు ప్రమాద బాధితులు రైతులు అడ్డుకున్నారు. కొండగట్టు బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు వెంటనే పూర్తి స్థాయి పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. 6 కుటుంబాలకు రావాల్సిన పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వెంటనే ఇవ్వాలని రోడ్డుపై బైఠాయించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో మండలంలోని చెరువులు కుంటలు నింపాలని ఆందోళన చేపట్టారు. 15 నిమిషాల పాటు మంత్రుల వాహనాలను ఎటూ కదలనీయకుండా అడ్డుకున్నారు. ఇక అనంతరం పోలీసు బందోబస్తు మధ్య మంత్రులు హిమ్మత్రావుపేటకు బయలుదేరారు. తప్పకుండా ఇది ఒక 2-3 నెలల్లో సమస్య టెండర్కి వస్తుంది. టెండర్ అయిపోయిన తర్వాత ఈ యొక్క నీళ్లు తెప్పించే పరిష్కారం ఏర్పాటు చేస్తాం. ఒకటి నేను గెలిచే పత్రిక చూస్తున్నాను. నేను గెలిచిన దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, ఇక మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు అలాగే కొప్పుల ఈశ్వర్ వాహనాలను రామ్సాగర్ చౌరస్తా వద్ద కొండగట్టు బస్సు ప్రమాద బాధితులు రైతులు అడ్డుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? చంద్రిక, గుడ్ మార్నింగ్. చంద్రిక, కరీం జగిత్యాల జిల్లా కొండగట్టు ప్రాంతంలో గతంలో సంవత్సరం క్రితం జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 52 మంది చనిపోయారు. అయితే ఆ 52 మందికి సంబంధించి ఆ ప్రభుత్వం కనీసం ఓదార్పు పరామర్శించిన పాపాన పోలేదని చెప్పి ఇవాళ పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కాన్వాయ్ని అడ్డుకున్నారు. ఇవాళ 30 రోజుల ప్రణాళిక సందర్భంగా వాళ్ళు ఇవాళ పర్యటనకు వస్తే వాళ్ళు మొత్తం బాధిత కుటుంబాలు ఇవాళ పెద్ద ఎత్తున కాన్వాయ్ నడుస్తుంది. ఇవాళ నిరసన తెలియజేశారు. అయితే బాధితులు 52 మంది చనిపోయినా కూడా ఇంతవరకు కనీసం బాధిత కుటుంబాలు పరామర్శించిన పాపాన పోలేదు ప్రభుత్వం. కనీసం ఆర్థిక సాయం కూడా అందించిన పాపాన పోలేదు. కనీసం పరిహారం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఏర్పడదని చెప్పేసి కూడా వారు బైఠాయించి చాలా నిరసన వ్యక్తం చేశారు చంద్రిక. దీంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా రంగంలో దిగినా కూడా అక్కడ ఆందోళనకారులు సడలించకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తం తయారైంది. అయితే పోలీసులు కూడా విపరీతంగా మోహరించి అక్కడ పరిస్థితి ఇంట్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసింది చంద్రిక. అయినా కూడా ఆందోళనకారులు మరింత ఉధృతం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే అప్పటికి అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబాలు కనీసం మా బాధిత కుటుంబాలను కూడా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ ప్రతినిధులు కానీ ప్రజాప్రతినిధులు కూడా కనీసం వచ్చి ఎవరిని పరామర్శించిన పాపన పోలేదు. ఇంత దారుణమైన పరిస్థితి ఇప్పుడు ఇవాటికి సంవత్సరం కాలం గడిచింది, అయినా కూడా ఎవరు ఇప్పటి వరకు స్పందించిన పాపన పోలేదని చెప్పేసి కూడా బాధితులు ఏకరు పెట్టారు అక్కడ. అయితే ఆయన కూడా కన్వాయ్ దిగకపోవడంతో ఆందోళనకారులు పట్టుబెట్టారు చంద్రిక. అయితే దీనికి సంబంధించి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు అలాగే కొప్పుల ఈశ్వర్ బాధితులకు ఏమైనా హామీ ఇచ్చారా? చంద్రిక, తీవ్రతరం కావడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు వీరిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఎంత ప్రయత్నించా కూడా ఆ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆయన కూడా వారు కారు దిగట్టుకోలేదు. వాళ్ళు అయితే కనీసం మంత్రి దిగి మాకు హామీ ఇవ్వాలి, మాకు స్వచ్ఛమైన హామీ ఇచ్చిన ద్వారా మాకు ఆందోళన విరమించలేదని కూడా ఆందోళనకారులు విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారు. ఆయన కూడా వారు అంత స్పందించకపోయారు చంద్రిక. దీంతో మంత్రి అక్కడ ఇద్దరు మంత్రులు కొప్పలేశ్వర్ దయాకర్ రావు వేరే ప్రతినిధులతో అక్కడ సర్పంచులు అక్కడ ఉన్నటువంటి వారితోటి మేము దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పడంతో పరిస్థితి కొంత సద్దుమణిగింది చంద్రిక. అయితే వాళ్ళకి సహాయం చేయకపోవడానికి రాజకీయ పరమైన ఏమైనా కారణాలు ఏమైనా ఉన్నాయా? చంద్రిక, రాజకీయ పరంగా ఉంటుంది ఏం కాదు. కనుక మొత్తం మీద ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. కనీసం సంవత్సరం జరిగింది, 52 మంది రోడ్డు ప్రమాదాలను చనిపోతే కనీసం ఒక కుటుంబాన్ని కూడా పరామర్శించిన పాపన పోలేదు. ఆ కనీస పరిహారం కూడా ఇవ్వని పరిస్థితి దాపురించింది. అట్లాగే కనీసం ఎవరన్నా ఆదుకున్న పాపన కూడా పోలేదు. దీనికి ఇప్పుడు ఎవరు కూడా రాజకీయ కోణాల్లో మాత్రం ఎవరు కాదు. కానీ మొత్తం మీద ప్రభుత్వమే, టీఆర్ఎస్ ప్రభుత్వమే మమ్మల్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది. ఇవాళ దీనికి ఎలాంటి రాజకీయ జోక్యం కూడా లేదు అనేది కూడా ఆందోళనకారులు స్పష్టం చేశారు చంద్రిక. అయితే దీన్ని అక్కడ ఉన్నటువంటి మంత్రుల దృష్టి కూడా తీసుకెళ్లారు. ఇక్కడ ఏది ఏమైనా మాకు గట్టి నిర్ణయం గట్టి హామీ ఇస్తే తప్ప తమ ఆందోళన విరమించలేదని కూడా వారు పట్టుబట్టారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వీళ్ళు కొద్దిగా అదుపులో తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తే
ఈ దయాకర్రావు మంత్రి దయాకర్రావు కొప్పుల ఈశ్వర్లు వాళ్ళిద్దరు ఆ ఒక ప్రతినిధులతో మాట్లాడి వాళ్ళకి మనసు ఓ హామీ ఇచ్చి త్వరలో ప్రభుత్వం తీసుకెళ్లి నెలకైనా పరిష్కరిద్దామని చెప్పి హామీ ఇవ్వడంతో ఇవాళ మంత్రులు ఇద్దరు కూడా ఆ ప్రతినిధులతో సంప్రదింపులు జరగడంతో వారు ఆందోళన విరమించారు చంద్రిక. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నలుగురు మంత్రులు ఉన్నారు, అయినా కూడా ఇంత నిర్లక్ష్యం వహించడం ఎందుకు? ఆ చంద్రిక నలుగురు మంత్రులు రావడం కారణంగా ఈ శాఖ వచ్చింది. 52 మంది చనిపోతే కూడా ఈ సమస్యను ఇంకా కూడా పట్టించుకోకపోవడం కారణం ఏంటని చెప్పి కూడా ఆందోళనకారులు విమర్శలు దిగారు. అయితే అప్పటికి ఒక ప్రతినిధులు మన సర్పంచులు ఎంపీటీ డెప్యూటీస్లు కూడా ఇది చాలా కాలమైంది, యథార్థ గాథ ఇది, దీన్ని ఎవరు పట్టించుకోని కారణంగానే ఇవాళ ఈ దుస్థితి ఎదుర్కొని చెప్పి కూడా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ఆందోళనకు దిగారు చంద్రిక. అయితే దీనికి ఆ స్పందించిన మంత్రులు ఆ ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు జరిపి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తాం, ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం, ఈ సమస్యను ఇంతకాలం ఈ సమస్య మాకు దృష్టికి రాలేదని చెప్పి కూడా దయాకర్ రావు అనడం జరిగింది. అట్లాగే ఈ కొప్పలేశ్వర్ కూడా తమకు పరిస్థితి తెలిసిందే ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. దాంతో ఆందోళన సద్దుమణిగింది చంద్రిక. అయితే అసలు బాధితులు ఎంతమంది, నష్టపరిహారం ఎంతమందికి అందింది, ఎంతమందికి అందలేదు? మొత్తం మీద కొండగట్టు బస్ ప్రమాదంలో దాదాపు 52 మంది చనిపోయారు, దాదాపు 40 పైగా అక్కడికక్కడే చనిపోగా మరికొంతమంది క్షతగాత్రులు అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వైద్యం తీసుకుంటూ చనిపోయారు. దాంట్లో ఏ ఒక్కరు కూడా ఇవాళ పరిహారం అందలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు చంద్రిక. అయితే ఎవరు కూడా అందలేదు, కాకపోతే వేరే సంబంధించిన వారు మాత్రం కొంత పనిచేసి కూడా బాధితులు వాపోతున్నారు చెప్పడం జరిగింది. అయితే మాకు ఇప్పటివరకు కూడా ప్రభుత్వం మాత్రం ఎవరికి పరిహారం అందించిన పాపన పోలేదని చెప్పి ఏకవరు పెడుతున్నారు చంద్రిక. రైట్ ప్రేమ్ కుమార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.